ఇప్పుడు మనం మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా మూడు మామిడికాయలు తీసుకోండి, మీడియం సైజ్ మామిడికాయలు, ఆవు పిండి, మెంతు పిండి, పోపుకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, తెల్లగడ్డ, మూడు ఎండుమిర్చి, కారము, ఉప్పు, ఆయిల్. ఇవి మనకి మామిడికాయ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. చూసారు కదా, మామిడికాయని ఇలా తురుము పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు ఒక్క మామిడికాయే చూపిస్తున్నాను. ఈ మామిడికాయలో మనం ఇవన్నీ చూసి చూసి వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువైపోతే ఇబ్బంది అయిపోతుంది. మెంతి పొడి ఒక స్పూను, మెంతి పొడి కొంచెం వేసుకోండి, ఎక్కువైపోతే చేదు వచ్చేస్తుంది. ఆవు పొడి ఇది ఒక రెండు టేబుల్ స్పూన్స్, రెండు స్పూన్లు వేసుకోండి. ఉప్పు, ఉప్పు ఒక రెండు స్పూన్లు. కారం, కారం ఒక రెండు స్పూన్లు వేసి అన్నీ బాగా కలపండి. ఇది ఒక వారం 10 రోజుల వరకు ఉంటుందండి. ఇప్పుడు మనం ఊరగాయ ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకుంటారు, కాకుంటే ఊరగాయ మనం సంవత్సరానికి సరిపడా అట్లా పెట్టుకుంటాం కదా. ఇవి అలా కాకుండా మనకి ఇన్స్టెంట్గా ఇంట్లో కావాలి అంటే, మామిడికాయలు ఉన్నాయనుకోండి ఇలా కలిపి పెట్టేసుకున్నారంటే 1 డేలో ఇదంతా మగ్గిపోతుంది, తినేయచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఇలా కలుపుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలపండి. ఉప్పు మీకు సరిపోలేదంటే ఒక్కసారి టేస్ట్ చూసి మళ్ళీ సాల్ట్ వేసుకోండి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందాం. బాండ్లు పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే అది నిలువ ఉంటుంది కదా. దాంట్లో పోపు దినుసులు, ఎండుమిర్చి, తెల్లగడ్డ వేసి కొంచెం లైట్గా వేగనివ్వండి. ఇప్పుడు ఈ పోపుని మనం ఇప్పుడు ఆ పోపుని ఈ పచ్చళ్ళలో వేసుకొని కలిపి పెట్టుకుందాం. చూసారు కదా, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఒక 1 డే నిలువ ఉంచుకున్నట్లయితే నెక్స్ట్ డేకి తినడానికి చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడిని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాచెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.